ఎక్కడైనా పోర్టు నుంచి సరుకు ఎగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వానికి సుంకం కడితే సరిపోతుంది. కానీ వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేసుకోవడానికి అక్కడ డీ గ్యాంగ్కు కప్పం కట్టాలి. గత 5 ఏళ్లలో డీఫర్ దోపిడీ అన్నట్లు సాగిన దందా మొత్తం ఓ నాయకుడి కుటుంబం, ఆ నాయకుడి అనుచరుల చుట్టే తిరుగుతోంది. అప్పట్లో నాగ్పూర్ వ్యాపారం నుంచి డీ గ్యాంగ్ 1,68,00,000 వసూలు చేసిన వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. వైసీపీ హయాంలో కాకినాడ పోర్టులో డీ గ్యాంగ్ రేషన్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. బియ్యం మాఫియాపై రాష్టంలో విస్తృత చర్చ జరుగుతున్న వేళ గతేడాది జరిగిన ఘటన తాజాగా తెరమీదకి వచ్చింది. కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమాఫ్రికా దేశానికి బియ్యం ఎగుమతి చేయడానికి నాగపూర్ జిల్లాలోని లకడ్ గంజికి చెందిన శ్రీరామ్ ఫుడ్ ఇండస్ట్రీస్ యజమాని అనూప్ గోయల్ అప్పట్లో అవస్థలు పడ్డారు. పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతులకు కొందరు అడ్డుతగిలారు. ముడుపులిస్తేనే సరుకు కదులుతుందని బెదిరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి నాగపూర్ పోలీసులు కాకినాడకు చెందిన కీలక ఎగుమతిదారులు చినబాబురెడ్డి, విపిన్ అగర్వాల్, లక్ష్మీ వెంకటేశ్వర హైజీన్ ఫుడ్ డైరెక్టర్ బివి కృష్ణారావుపై గతేడాదే కేసు నమోదు చేశారు. ఆర్థిక నేరాల విభాగం వారికి నోటీసులు జారీ చేసింది. నాగపూర్ వ్యాపారి అనూప్ గోయల్ 30,000 టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసి నెగల్కు ఎగుమతి చేయాలని నిర్ణయించారు. కాకినాడలోని ఓ గోదాములో నిల్వలు ఉంచారు. అయితే ఈ బియ్యం ఎగుమతికి ఎగుమతిదారుల సంఘం నిరాకరించింది. సంఘం మాటన కొందరు సెటిల్మెంట్లకు దిగారు. బియ్యం ఎగుమతి చేయాలంటే 2,40,00,000 ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అనేక చర్చల తర్వాత అనూప్ గోయల్ 1,68,00,000 ముడుపులు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే ఆ సొమ్మును సంఘం ఖాతాకు కాకుండా లక్ష్మీ వెంకటేశ్వర హైజీనిక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు బదిలీ చేయాలని సూచించారు. ఆ మేరకు చెల్లించిన నాగ్పూర్ వ్యాపారి బియ్యం నిల్వలు సెనెగల్కు చేరాక డీ గ్యాంగ్ దందాపై నాగపూర్లోని లకడ్గంజ్ పోలీసులకు 2023 ఏప్రిల్లో ఫిర్యాదు చేశారు. కాకపోతే అప్పుడు అధికార పరపతిని అడ్డుపెట్టుకుని మొత్తం వ్యవహారాన్ని తొక్కిపెట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి సోదరుడు వీరభద్రారెడ్డికి ఎగుమతులు, రైస్ మిల్లులు, రొయ్యల శుద్ది పరిశ్రమలున్నాయి. నాగపూర్ వ్యాపారిని బెదిరించి డబ్బుల వసూలులో కీలకంగా వ్యవహరించిన చినబాబురెడ్డి ఈయనే అనే ప్రచారం సాగుతోంది. వీరభద్రారెడ్డిని స్థానికంగా అంతా చినబాబు అని పిలుస్తుంటారు. ద్వారంపూడి బంధువుల్లో చినబాబు అనే మరో వ్యక్తి కూడా ఉన్నారు. ద్వారంపూడి అధికారంలో ఉన్నప్పుడు చినబాబు చక్రం తిప్పేవారు. ఆనాడు బెదిరించి వసూళ్లకు తెగించింది ఎవరనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇలా కాకినాడ పోర్టు ప్రతిష్ట ముంబై స్థాయిలో దిగజారిన స్థానిక పోలీసులు యంత్రాంగానికి చీమ కుట్టినట్లయినా లేకపోయింది.